కరోనా మహమ్మారి ఉమ్మడి పాలమూరు జిల్లాను వణికిస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలకు కొంత ఇబ్బందులు కలగడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఫీవర్ సర్వేను నిర్వహిస్తుంది. 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఫీవర్ సర్వేలో వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు ఎవరికైనా జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకుంటున్నారు. అవసరమైన వారికి మెడికల్ కిట్లను కూడా అందిస్తున్నారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,000 టీంలతో 4,40,000 మంది కుటుంబాలను సర్వే చేశారు. సర్వే ఇన్ఛార్జ్ డాక్టర్ రఫీక్ తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను చేపట్టింది. ఇందులో భాగంగా ఫీవర్ సర్వేతో ప్రతి జిల్లాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఈ సర్వేను చేపట్టారు. ముఖ్యంగా వైద్య శాఖతో పాటు ఆశా కార్యకర్తలు అంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రతి సిబ్బంది ఈ ఫీవర్ సర్వేలో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి ప్రారంభమైంది ఈ సర్వే. ఇప్పటి వరకు 3,000 టీంలతో ఈ సర్వే నిర్వహించగా ఇప్పటికీ 4,14,000 మందికి ఫీవర్కి సంబంధించిన లక్షణాలు ఎవరికైతే ఉన్నావో వాళ్ళు పరీక్షలు కూడా చేశారు. దీనికి సంబంధించి ఎవరికైతే లక్షణాలు ఉన్నావో ఆ ఇంటింటికి తిరిగి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనా నేపథ్యంలో బయటికి రాని వారికి అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే, జ్వరం కానీ, సర్ది కానీ, దగ్గు కానీ, ఇలాంటి చిన్న సమస్యలు ఉంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ఏదైనా లక్షణాలు కనిపిస్తే కూడా కిట్లను అందజేస్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నాథ్ జిల్లా వ్యాప్తంగా ఈ సర్వే కొనసాగుతూనే ఉంది. మనం మహబూబ్నాథ్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ డాక్టర్ రఫీక్ కూడా మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ జిల్లాలో ఎంతవరకు ఎంతమందికి సర్వే చేశారు, ఎన్ని టీంలు తిరుగుతున్నాయి, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేమి సర్వే చేస్తున్నారు? ఇప్పుడు ఈ సర్వే మాకు 6th నుంచి స్టార్ట్ చేశాము ఫీవర్ సర్వే. ఎందుకంటే కరోనా కేసులు చాలా పెరుగుతున్నాయి మనకు స్టేట్లోనే, తెలంగాణ స్టేట్లోనే. అందుకే మనము కలెక్టర్ ఆదేశ ప్రకారం మేము 3 days సర్వే చేయబోతున్నాం. దాంట్లో 500 బృందాలు చేపట్టాము మహబూబ్నగర్కి. దాంట్లో 49 టీమ్స్ మన కలెక్టర్ ఆదేశ ప్రకారం తయారు చేసి స్పెషల్ ఆఫీసర్స్గా తయారు చేసి వాళ్ళకి ప్రతి ఇంటికి జ్వరం ఉన్న, దగ్గున్న, ఏది కరోనా సిమ్టమ్స్ ఏది కనిపించినా వాళ్ళకు మేము ఇంటింటి వెళ్ళి తిరిగి ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము, వాళ్ళకు అవగాహన ఇస్తున్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే హాస్పిటల్లో కొంచెము బెడ్స్ కోత, ఆక్సిజన్ కోత అన్నీ వచ్చే వరకు ఇంటికాడ ఫస్ట్ టెస్ట్ చేయకుండా ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తే జనాల్లో పాపులేషన్లో ప్యానిక్ అనేది కొంచెం తగ్గుతుంది. ఆ ప్యానిక్ తగ్గితే సిమ్టమ్స్ తగ్గిపోతే వాళ్ళంతా హడావిడిలో హాస్పిటల్కి పరిగెత్తారు. కొంచెం మనకు సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టారు. అందుకే మా ఆశాస్తో పాటు మా సిబ్బంది, ఆర్బీఎస్కే సిబ్బంది అందరూ కలిసి ఎవ్రీడే ఒక ఆశ వచ్చేసి 1,000 పాపులేషన్ టార్గెట్ వరకు పనిచేస్తున్నాము. అండ్ మేము ఇంటింటికి ఇచ్చి వాళ్ళకు అవగాహన చెప్తున్నాము. అంటే ముఖ్యంగా దీని ఉద్దేశము ప్రతి ఇంటికి తిరిగి ఆ కుటుంబ సభ్యుల్లోని ఖచ్చితంగా అందరు సభ్యులను పరీక్షించవలసిన పరిస్థితి ఉంది. కానీ కొన్ని కాలనీల్లో మాత్రము కేవలం ఇంటి ముందరికి పోయి కేవలం ఉందా, జ్వరం ఉందా, దగ్గు ఉందా లేదని ప్రశ్నించి లేదంటే గ్రామం వెళ్ళిపోతున్నారు. దీన్ని బట్టి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అంటే వాళ్ళకు జలుబు, దగ్గు ఏమున్నా 3 daysకి మేము మెడిసిన్స్ ఇస్తున్నాము. ఆ 3 days తర్వాత వాళ్ళకు ఒకవేళ వీలైతే పల్స్ ఆక్సిమీటర్ ఏమన్నా ఆయాసం ఎక్కువ ఉన్న, ఏమన్నా సిమ్టమ్స్ అలాంటివి కనిపిస్తే, శాచ్యురేషన్ అనేది 92% తక్కువ ఏమన్నా కనిపిస్తే మేము ఇమీడియట్గా వాళ్ళకు హాస్పిటల్ షిఫ్ట్ కామంటున్నాం, హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాం వాళ్ళకు. అంటే ఇప్పటి వరకు మీరు ఈ 2-3 రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే ఇప్పటికీ 4,14,000 మందికి పరీక్షలు చేసినారు, కిట్లు కూడా అందించారు. దానికి సంబంధించి అంటే ఇప్పటి వరకు మహబూబ్నాథ్ జిల్లా కేంద్రంలో మీరు ఎన్ని ఇండ్లకు తిరిగిండ్రో, ఎంతమందికి అంటే అత్యవసరం ఉన్నవారిని హాస్పిటల్ పంపించిన సంఘటనలు జరిగినాయా? ఇప్పటి వరకు మేము దాదాపు 3 days నుంచి ఒక 30,000 houses వరకు కంప్లీట్ చేశాము. దాంట్లో చాలా మందికి మేము మెడిసిన్స్ కూడా ఇచ్చాము. ఒక 100 పైన మెడిసిన్స్ వాళ్ళు సిమ్టమ్స్గా ఉన్నారు, వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చాము. 5-6 members తీవ్రంగా ఉంటే వాళ్ళకు షిఫ్ట్ కూడా చేశాం సార్ వాళ్ళు. ఇది అంటే ఉమ్మడి మహబూబ్నాథ్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఇంటింటి సర్వేకు, ఫీవర్ సర్వేకు సంబంధించిన వైద్యాధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వం తీవ్రంగా చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి తిరిగి ఖచ్చితంగా ఫీవర్ పరీక్షలు అంటే ఫీవర్ సర్వేతో పాటు అన్ని జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా వారిని పరీక్షించి వారికి కావాల్సిన మందులను ప్రతి ఇంటికి అందజేస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నాథ్ జిల్లా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో వెంకటేష్, ఐ న్యూస్ మహబూబ్.